1988 ఎస్ఎస్సి విద్యార్థుల బ్యాచ్ విడవలూరులో గెట్ టు బ్రదర్ ప్రోగ్రాం నిర్వహించారు. విడవలూరు హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ ప్రసాద్ గోవర్ధన్లు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వెంకటరత్నం, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కూడా ఒక 10 మంది తోటి ఒక కార్ తోటి ఇక్కడ సమావేశం జరిగింది, కావడం జరిగింది. అదే ఈరోజు అప్పుడు 10 మంది అయ్యి ఇప్పుడు 30 మంది తోటి 7 కార్ల తోటి 10 బైక్ల తోటి ఇక్కడికి పురోగతి చెందిందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఇదే విధంగా మన యొక్క ఫ్రెండ్స్ అది ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి రకరకాల డిపార్ట్మెంట్లో ఉంటారు, జనవసరం ఎదురయ్యే సమస్యలు చాలా ఉంటాయి. సో వాటిని ఎక్కడో పోయి టెన్షన్ పడి రకరకాల ఫ్రెషర్స్ ఇవ్వకుండా గందరగోళం చేసుకోకుండా ఇట్లాంటి వాళ్ళ సలహా తీసుకుంటే మనం రియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ధన్యవాదాలు జరుపుతున్నాను. ఏంటంటే ఇంతకు ముందే పెట్టున్నాను, ఇది ఎప్పుడో జరపాల్సింది. మనకు ఈ కోవిడ్ వల్ల లేట్ అయింది. నేను ఎప్పుడో నీకు ఏంటంటే మామూలుగా వాయిస్ మెసేజ్ పెట్టడం కాదు, నేను మామూలుగా వాయిస్ రికార్డు కూడా ఇస్తుంటాను నీకు. అందరూ ఎందుకంటే మనం ఏం చెప్పలేము కదా, కాబట్టి మేము వచ్చినందుకు మీ అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు జరుపుతున్నాను. అభివందనం నీ అందమే ఒక నందనం, వందనము అభివందనం నీ అందమే ఒక నందనం. నిన్నటి రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనము, 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 పాదాభివందనం. శివజీ నేను డ్రాయింగ్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను, ఫస్ట్ అనమాట. 195 మార్కులు వచ్చాయి డ్రాయింగ్లో, నాకు ఎవరికి రాలేదు. కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ అంతా కూడా, కానీ నా డైరెక్షన్ అప్పుడు నీ బ్యాచ్ నిరంజన్ లేడు కాబట్టి నాకు రామ్ ప్రసాద్ ఏమన్నా అంటే నివేదన చూసి ఆంజనేయ స్వామి గుర్తొస్తాను కదా, నాకు ఆంజనేయ స్వామి చూస్తే నిజం. ఆగిపోయిన తర్వాత మాకు 20 బరువులు ఉండేది. ఆ బరువులు చూసుకుంటే ఫీల్స్ బరువులు మిగిలిన చాలా జీవితం జీవితం అంటే వేరే ఉండదు. తక్కువ నుంచి గోల్ వచ్చింది, గోల్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంతగా తర్వాత బెంగళూరు వెళ్తే అక్కడ వర్క్ చేస్తాను, చేస్తాను. తర్వాత ఐసిస్ బ్యాంక్ నెక్స్ట్ వచ్చేసి దాంతో పాటు కాలేజీలో షేర్ అవ్వడం లేదు.
లక్ష్మీ కాలేజీ నెల్లూరులో తర్వాత ట్రాన్స్పోర్టేషన్ బిర్లా కంపెనీ ట్రాన్స్పోర్టేషన్ చేశాను. ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. మా పెద్దబాబు వచ్చి జాబ్ చేస్తున్నాడు. చిన్నబాబు హోటల్ మేనేజ్మెంట్ తర్వాత నాకు గుర్తున్నంత వరకు థర్డ్ క్లాస్ నేను మాణిక్యం టీచర్ సెకండ్ క్లాస్ ఫస్ట్ అక్కడ నుంచి గుర్తుంది నాకు స్టోరీ. అక్కడ నుంచి ఆ మాణిక్యం టీచర్ నెక్స్ట్ సెషన్ మై బాబు మా ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ రూపాయలు సుబ్రహ్మణ్యం సార్ ఫోర్త్. సో ఫిఫ్త్ క్లాస్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ మనతో పాటు చదివిన కాలేజ్ అని చెప్పి ఒక యాక్టివ్ పర్సన్ మంచి స్ట్రాంగ్ పర్సన్ మన ఫిఫ్త్ స్టాండర్డ్ లో అప్పుడు అన్నం పెట్టేవాళ్ళు అప్పుడే స్టార్టింగ్ అనమాట స్కూల్లోనే మనకి అన్నం పెట్టేవాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు. సారు వాళ్ళ గుంటూరు నుంచి వచ్చి బియ్యం ప్యాకేజీ తీసుకొచ్చి ఇక్కడ పిండి మిల్ మనూరులో ఉండేది. వాళ్ళు ఆ పిండి మిల్ ఆడికి వచ్చి ఆ బియ్యం తీసుకెళ్లి ఆ స్టోర్ రూమ్లో పెట్టారు. ఆయనకి భయం అయింది బియ్యం తీసుకెళ్తానేమో అని చెప్పి భయం అయింది. పిల్లకాయలు పెట్టే బియ్యం మనం వాడిన తర్వాత వాళ్ళు వాడికి ఏదో చెప్తే వాడికి కాలేజీ లాక్ మీద కొట్టేసాడు. అదొక ఫిఫ్త్ క్లాస్ వరకు అదొక మెమరీ ఉంది నాకు. తర్వాత ఫిఫ్త్ స్టాండర్డ్ లో మనం నాకు తెలిసి ఫస్ట్ ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు కదా మామిడి తాండ్ర అట్లా అప్పుడు తాట తాండ్ర చేశారు. ఎంతవరకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. తాట పండు తీసుకొచ్చి వేసి దాన్ని డ్రై చేసి మామిడి తాండ్ర తాట తాండ్ర చేశాం ఫిఫ్త్ స్టాండర్డ్ ఇక్కడే చేసింది అది గుర్తుంది. నెక్స్ట్ సిక్స్త్ టెన్త్ సార్ గుర్తు పెట్టుకోవాల్సిన దీంట్లో బాగా మెమరీ ఉన్నది డ్రైవింగ్ మాస్టర్ పునయ్య సార్. ఆయన వల్ల స్కౌట్ కానీ ఏదో ఒక యాక్టివిటీ డ్రాయింగ్ యాక్టివిటీ అన్నీ వచ్చాయి దానివల్ల. తర్వాత ఇంకా అతనికి తెలుసు మనసు గోపాల్ సార్ వచ్చిన తర్వాత మ్యాథమెటిక్స్ మీద చాలా మందికి ఫోకస్ అయింది మనకి. తర్వాత ప్రసాద్ సార్ టెన్త్ సిక్స్త్ ఇక్కడ హై స్కూల్ అడ్మిషన్ కావాలంటే ఎంట్రన్స్ చూడేసాను గోపాల్ రెడ్డి గారు మొదటి వచ్చినాడు. అప్పుడు ఆయన ఏంటంటే సైన్స్ ఇంగ్లీష్ అన్ని ఇచ్చేసి అన్ని ముందు రాసిపడేశారు. మ్యాథ్స్ కూర్చున్నాడు అయితే ఏదో కొంచెం సింపుల్ ఇచ్చాడు కాబట్టి మ్యాథ్స్ అంటే అది ఒక రకమైన అవసరం ఏదో పాస్ అయిపోయి సిక్స్త్ నుంచి ఏదో వచ్చేసాను. టెన్త్ మీరు బిలీవిట్ అవుతున్నారు మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నిజంగా బుక్ టీసేసి ఈ దరిద్ర నాకు ఇద్దరు చదివిపోయింది. నాకు అకౌంట్స్ మ్యాథ్స్ క్లారిటీ ఉంది కదా అప్పుడే క్లారిటీ ఉంది మాట క్లారిటీ లేదు కదా. నేను అదే చెప్తాను చాలా మంది వీడేంటి వీడు ఎంపీఎస్సీ సిఈసీ తీసుకున్నాడు అందరిలాగా అంటే అందరిలాగా ఎంపీఎస్సీ తీసుకోలేదు సిఈసీ తీసుకున్నాడు అని చాలా మంది అనుకున్నారు కదా. నేను నాకు పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే నాకు పట్టించి ముందు మ్యాథ్స్ బయట పట్టించుకున్నది కదా అందుకని సిఈసీలో ఒకటి అడిగాను మ్యాథ్స్ ఉన్నారు కదా అదే సిఈసీ తీసుకోవాలి. వేరే దగ్గర అప్లై చేయలేదు ఎంపీఎస్సీ అప్లై చేయలేదు వచ్చి అట్లా సరే మన సిఈసి జాయిన్ అయ్యాము. కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడైతే క్రికెట్ మన జీవితంలోకి ఎంటర్ అయ్యిందో చదువు సక్కనాకించలేదు కానీ దాని పాటికి అదే ఉండేది మన నాకుండే నాకుండే గొప్ప లక్షణం ఏంటంటే మెమరీ. అది ఒకసారి చదివితే చాలు ఏదైనా ఒక మ్యాథ్స్ కష్టే అది సోషల్ ఏది ఏదైనా కానీ అది మన ఎగ్జామ్ అప్పుడు చదవడమే. మనకి కాలేజ్ అప్పుడు నేను సిఈసీలో ఫస్ట్ వచ్చింది ఈ మార్క్ వచ్చినప్పుడు 650 వచ్చినాయి నేను ఈ మార్కులు చదివితేనే 650 వచ్చిన అనుకున్నాను. అప్పుడు ఫైనల్ జరిగింది సిక్స్టీ ప్లస్ వచ్చాయి లెక్చర్ అప్పుడు కూడా మనకి క్లాస్ ఇప్పుడు టెన్త్ లెవెల్ చెప్పినట్టు ముందు నుంచి ఇంటర్మీడియట్ క్లాస్ నుంచి షిఫ్ట్ అయిపోయాడు ఎందుకంటే చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా అక్కడ వచ్చి క్రికెట్ ఆడుకోవచ్చు వాళ్ళు మార్క్స్ చూసి వాడు లాస్ట్ ఇయర్ కాబట్టి చూపించాను ఎప్పుడు క్లాస్ లో చూడలేదు అన్న పాటనగర్ తెలుస్తారు అంత సైన్స్ చూడలేదు. సో ఇంటర్ అయిపోయిన తర్వాత సీనియర్ ఇంటర్ అక్కడ షిఫ్ట్ అయ్యాడు. మా వాడికి అక్కడ సీట్ వచ్చిందమ్మా కొంచెం మీరు కానీ చెప్తే వాడు
వాడు బోనం చెప్పండి, నేను నేను బోనం చెప్పాను పోయాను. అక్కడ మళ్ళీ ఫస్ట్ రోజే రాగి ఒక రేజు మళ్ళీ అక్కడ జాయిన్ అని చెప్పేసి వచ్చాను, మళ్ళీ వచ్చేస్తాను వాడు మా ఇంట్లో ఎంతో కానీ మాకు అనిపించింది నాకు అరే ఇంత కష్టపడి ఇంత ఎగ్జామ్స్ రాసి ఉన్న ఎస్బీడబ్ల్యూసీ పరిధిలో ఉన్న ఒకటిగా సెలెక్ట్ అయ్యి ఏదో దాని గురించి బయటకు వచ్చేటప్పుడు నాకు చిన్న చేంజ్ ఉంది. అది కూడా నా మైండ్ మారడానికి కారణం కూడా ఆ స్టేజ్. నిజంగా అర్ధరాత్రి వెన్నెల అంటే నాకు చాలా ఇష్టం, ఎవరు బిలీవ్ కాదు. ఒక రోజు రాత్రి 3 గంటలకు అక్కడే రాదు, రేపు అక్కడ పోవాలా వద్దా, ఇక్కడ ఉండేదానికంటే పోవడమే కరెక్ట్, మన లైఫ్ మార్చుకోవాలని అని చెప్పేసి ప్రిపేర్ అక్కడ పోవడం. అక్కడ లైబ్రరీ నేను బాగా మళ్ళా ఏమో క్రికెట్ కూడా ఏమొచ్చి పెట్టదు అందరూ అట్లా. అక్కడ నాకు ఇంకొంచెం కష్టపడి యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది. ఈ క్రికెట్ అక్కడ కూడా నాశనం చేస్తున్నాను. అప్పుడే తక్కువ అడగపోతే నస్లే డ్యూటీలో అన్ని అట్లా భయంకరంగా ఏకే పాఠశాలలో అంటే మా మ్యాచ్ లో 15 మంది కూడా చెప్పారు అనుకోవడం. అట్లా బాగా కష్టపడి ఇదేంటే చేసేది తెలియదు అని చెప్పి బాగా కష్టపడి ఎక్కడ వచ్చేయాలి నెల్లూరు జిల్లాకి అని చెప్పేసి అట్లా రాసి పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు వీళ్ళకంటే జూనియర్ నాకు ప్రమోషన్ లేకుండా పోయితే అంటే కోర్టులో కేసేసారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రాపర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ కేసేసారు. ప్రస్తుతానికి నేను వెదాయిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. ప్రస్తుతానికి అయితే ఇంకా ప్రమోషన్ రాలా, వీళ్ళకి వచ్చింది నాకు రాలేదు బాధ. కోర్టులో కేసు తర్వాత 15 మెంబర్స్ ఉన్నాను అనమాట. అందువల్ల ఈ జిల్లా డివైడ్ అయిన ముట్టుకు వస్తుంది అర్బన్ జిల్లా ఉంటుంది బాబులు అంటే సంతోషంతో ఉన్నాను. అదే నాకు ఇద్దరు పిల్లలు బాబాయ్ లాంగ్ టర్మ్ వచ్చింది చిన్న సీట్ రాలేదు మళ్ళీ డిగ్రీ చేసేసారు. నేను పొడవలు ఇచ్చాను కూడా ఎందుకు తీసారు తెలియదు నాకు. ఎందుకు తీసారంటే ఒక వ్యక్తి పోయి పెట్రోల్ పంపి మాపేని చెప్పి ఈ పెట్రోల్ కలిపి ఉందని చెప్పాడు. నేను ఎవరు వాడు తెలియదు, ఆ పెట్రోల్ పంపులు నా ఫేస్ కూడా తెలియదు. రాజుపాండ్ ఉంది ఆ పెట్రోల్ పంప్ మాతో వార్తలు ఆయన చెప్పాడంటే ఏంటి తీయసారంటారా విశాఖపట్నం నుంచి నెల్లూరు దాకా అదే వెహికల్ ఎప్పుడు
నాకాడ ఫస్ట్ సిమెంట్ కొడతానని డబ్బు ఉండదు. అప్పుడే కొత్త 1000 రూపాయలు మనకు 500 రూపాయలు అనేది 20 లక్షలు. నేను ఒక డ్రైవర్ ఉన్నాడు, అతని పేరు అతను మండలయ్య. నెల్లూరు నుంచి వెహికల్ తీసుకుపోయి కడపలో చంపేశారు అతను గ్రంట్ గారు తీసుకుపోయి. తన పేరు కూడా ఉత్తరాలు నాకు అతన్ని చంపేశారు. అతను నా డ్రైవర్. నేను నైట్ టైము పోవేస్తా ఉంటే ఇంత డబ్బు ఉంది ఇవన్నా చంపేసి ఏది నా పరిస్థితి ఒక దశ నాకు భయం వచ్చింది. ఎప్పుడు ఇన్ని డబ్బులు క్యారీ చేస్తాను కదా ఏంటంటే తర్వాత ఈ బిల్లు మనకు నచ్చదే ఏం చేయండి తర్వాత నైపాడు ఇచ్చేది అనమాట. ఒక క్యాచ్ పెట్టాను ఉన్నే ఒక జీతాలు. తర్వాత ఒక దశలో ఏం జరిగిందంటే కొంత అమౌంట్ వచ్చింది 15 లక్షలు 20 లక్షలు వచ్చింది. అప్పుడు 500 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు ఉన్నాయి బస్తాలు తెచ్చి అప్పుడు నారాయణ వాళ్ళ సిస్టర్ ఉంది రమ్మా నారాయణ సార్ ఆయన చేతిచ్చి డబ్బులు అంది. నేను లెక్క రాసి ఆయన చేతి ఇచ్చేసిన తర్వాత నేను ఒంగోలులో ఉన్నాను, కీత మొక్కల్లో హ్యాసిల్లో ఉన్నాను. నాకు ఫోన్ చేసి రేపు 4000 తక్కువ వచ్చినాయి. నాకు ఏం అర్థం కాదు 4000 లేదు ఆయన తక్కువ వచ్చేది నేను కట్టిన 4000 అనుకున్నాను. సరే నువ్వు రా వచ్చా చూస్తే ఆమె ఏం చేసిందంటే 500 రూపాయలు కట్టి 100 రూపాయలు కట్టలే వేసింది. అప్పుడు 4000 తేడా వచ్చింది. నన్ను ఈ రోజు నుంచి ఉద్యోగం చేస్తాను అనుకోండి. తర్వాత నేను చూసిన తర్వాత అది 500 రూపాయలు కట్టా అని చెప్పి చూపించా. సరే ఆ రోజు నుంచి నేను 1 కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళే లెక్కేసేవాళ్ళు ఎత్తుకురావడం తేవడం అడిగి తర్వాత డబ్బు చూసి పైన వేసి మా ఫీల్ ఇది కాదు అని చెప్పి మళ్ళీ ప్రెస్ లెక్కపోయారు. మళ్ళీ ఆంధ్రజ్యోతి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్రజ్యోతిలో పోయారు. పోయిన తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ పనిచేస్తా ఉంటే ఎడగాలి పోయాడు సరిపోదు నెల్లూరు వచ్చేమా. నెల్లూరు పోయిన తర్వాత క్రైమ్ అనే బీచ్ ఒక ఉపయోగపోయినా జిల్లాలో ఏం జరిగినా క్రైమ్ మాదిరి పోయారు. అప్పుడు రామప్రసాద్ అబ్బాయి ఇళ్ళ టచ్లో పోయేశారు అనమాట. అట్లా చేస్తా ఉన్నాను. చేసిన తర్వాత మళ్ళీ నాకు ప్రకాశం జిల్లా బీరోగా ఆంధ్రప్రభలో వచ్చింది. అంటే వాళ్ళే పిలిచారు కావాలని పోయారు. ఉదయాన్నే ఇక్కడ కృష్ణా పోవడం, సాయంత్రం శబరికి రావడం ప్రతిరోజు 1.5 సంవత్సరం జరిగింది. ఇదిలో నాయన నా పరిస్థితి ఏం అర్థం కాదు వాస్తవంగా. తర్వాత ఒక ఫ్రెండు ఈ ఛానల్ నేను ఖాళీ నువ్వు వస్తావా పలాంటితో మాట్లాడుతున్నావు వాళ్ళు కావాలి సరే వస్తావని చెప్పి వచ్చాను. చాలా నైమే దాని బాగా పెద్ద స్థాయికి పోయేదానికి ఇంకా నాదే పెద్ద స్థాయి ఇంకా ఇంకో స్థాయి ఇంకో స్టేట్ ఇంకో స్టేట్ అట్లా పెంచుకోవాలి పేదానికి. నెక్స్ట్ రత్నం సింపుల్ అయ్యా ఎవరి దాంట్లో సెటిల్ అయినారు ఏది తప్పు కాదు అంతే అట్లా అనుకోండి చేసే పని పడుకోవాలి పశువులు మేపుతున్నారు కొన్ని నా దగ్గర అది చేతులు మా పశువులు పేరు పెట్టి తీసుకోవాలి డిగ్రీ వరకు నెల్లూరు వదిలేను. ప్రజెంట్ నేను ఎల్ఐసి లో పనిచేస్తున్నాను. సీనియర్ ప్రజెంట్ మామాపేటలో ఫ్యామిలీ ఇద్దరు అబ్బాయి నాకు పెద్ద అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చిన్న అబ్బాయి టెన్త్ టేబుల్స్ అన్ని ఉంటాయి కూర్చోకూడండి కానీ ఎంజాయ్ అయిపోతుంది కొంచెం అలవాటు పడ్డానికి కొంచెం టైం పడింది. కరెక్ట్గా 2-3 రోజులు కిందట వర్షం పడింది. వర్షం పడే లోపల మొత్తం గ్రౌండ్ అంతా ఎలా ఉందంటే మన క్లాస్ రూమ్ అంతా నీళ్లు కూడా ఉన్నాయి. సెలవు ఇచ్చాడు బట్ పొలం ఇస్తాడు కానీ మన హెచ్ఎం చాలా శుద్ధిగా ఉంటాడు రాజశేఖరమూర్తి గారు పక్కనే దగ్గర కూర్చోబెట్టి ఆమోలో కూర్చోబెట్టి కూడా నేను క్లాస్ రోజులు ఉన్నాయి అవన్నీ చాలా బాగా కూర్చున్నారు. అల్లం వెంకయ్య వారు అన్నం వెంకయ్య గారు శాషయ్య వారు మళ్ళీ గోపాలరెడ్డి మాస్టరు మళ్ళీ మన ఫిజిక్స్ కి జగదీశ్వర్ రఘురామరెడ్డి గారు మళ్ళీ హిందీ మేడం కూడా వచ్చేవాడు హిందీ మేడం వచ్చేవాడు మళ్ళీ మనం ఆవిడ చాలా డిసిప్లైన్ ఎందుకంటే మన స్కూల్ మొత్తం మీద నేషనల్ అంతా వస్తుంటే ఆవిడ కూడా అక్కడ నిల్చొని నిల్చో ఉంటుంది ఒకదే
ఎగ్జామ్ ఇచ్చేవాడు వచ్చేసి అప్పుడు నేర్చుకుంటాము. ఒక మూడు సబ్జెక్ట్ ఇవ్వండి. సో చేసాము. సో బై గాడ్ గ్రేస్ లైఫ్ ఇంటర్ 2 ఇయర్స్ అయిపోయాక ఎంసెట్ రాశాను. సో ఎంసెట్ లో మాస్టర్ ఎన్డీకే లో ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అప్పుడు నాకు ఎలక్ట్రికల్ వచ్చిన కూడా ఎందుకో చాలా సివిల్ ఇంజనీరింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో అటు సైడే వెళ్ళాలని చెప్పినప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సో దాంట్లోనే కెరియర్ బిల్డ్ చేసుకోవాలనేది ఇనిషియల్ టార్గెట్. సో ఆ తర్వాత 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత సో దేర్ ఆల్సో ఐ థింక్ స్టడీస్ పరంగా చాలా బాగానే పర్ఫామ్ చేస్తాను. సో ఇక్కడ టాప్ 5లో ఉన్నాము. టాప్ 5లో ఉన్నాము సో ఎక్స్పీరియన్స్ కింద మీరు డిగ్రీ తీసుకున్న తర్వాత సో చిన్నది సార్ కెరియర్ బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో నేను బృందావన్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెన్నైలో జాబ్ తీసుకున్నాను. అక్కడ అప్పుడు ఇమీడియట్లీ బాగుంది షార్ట్ లో ఇంజనీరింగ్ రిజల్ట్స్ బాగుంది. అది పోయాక చూసాక ఇక్కడ కంటిన్యూ చేస్తే కెరీర్ గ్రోత్ ఉండదు. ఎందుకంటే అదే మాకు ఇప్పుడు స్పీడ్లో వర్క్ చేయడం అవన్నీ చూస్తే ఇలా గ్రోత్ అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది కెరీర్ సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇట్ ఇస్ గుడ్ అంటే ఇంకా మంచిది మనం ఇటు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్కి వేరే లైఫ్ అనుకొని అనుకున్నట్టే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఈ గేట్ ఎగ్జామ్ అప్పియర్ అవుతూ హైదరాబాద్ వెళ్ళి ఎలా కన్సల్టెన్సీ అనేది ఒకటి చెప్తాను. క్రికెట్ ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన బ్యాచ్ లో అన్నింగ్ శ్రీనివాస్ అని తెలుసు విజయ్ అనుకుంటాను. ఒక షాట్ కొడితే ఎవరి మూతి తిరిగింది. ఆ మూతి లెవెల్ హాస్పిటల్ ప్రమాదం హాస్పిటల్ తీసుకెళ్లి వెంటనే అక్కడ ట్రీట్మెంట్ చేయించి చాలా మంది వాళ్ళు నువ్వే పెట్టి కొట్టేస్తా. నువ్వు టైప్ చేసి కొట్టు నేను చెప్తా. నీళ్ళు పోతున్నాయి పాసీను తాళాలు ఏమైనా ఉన్నాయి మోటార్ వేస్తున్నారు ఆసీను టికెట్ కోసం మన కొత్త ఒక్క వేసుకొని వచ్చేవాళ్ళం కదా. హాల్ టికెట్ ఫోటో కోసం మన క్రాఫ్ట్ క్లాస్ సైకిళ్ళు ఇక్కడ పెట్టేసి ఈ రెండు కింద కింద వాళ్ళంతా కింద వాళ్ళు మొత్తం కవర్ అవ్వాలి సార్. వాళ్ళు సూపర్ గా వస్తారు సార్. కూర్చోండి ఒక పైన సాక్షి అందరు రిపోర్ట్ ఉంది సార్. నేను ఆ కాలేజీలో కంపల్సరీ ప్యాంట్లు వేయాలి కాబట్టి కుట్టించాము అప్పుడైనా లేకుండా నిక్కర్లే కాలేజీ కూడా కాలేజీ ప్యాంట్లు వేయాలి కాబట్టి.